మన దేశంలోని ఒక భాగమైన గోవాలో అది దీనదయాళ్ కోట. దాన్ని చూడడానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అక్కడ అనేక దేశాలకు సంబంధించిన వయస్సు మళ్లిన వారికి పేరెంటల్ హోమ్ నడపబడుతున్నది. వృత్తి విద్యలు, వయోజన విద్యలు, కుటీర పరిశ్రమలు, ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు నిలయం ఆ డిడి కోట. ఆయన పేరు మీదే ఒక పెద్ద ఆసుపత్రి కూడా గోవాలో నడపబడుతోంది అనే బిరుదులు ఎన్నో ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఊహిస్తున్నంత పెద్దవాణ్ణి గొప్పవాణ్ణి కాను నేను, సర్వసామాన్యుణ్ణి, నీలో ఒకణ్ణి. ఎంత నిరాడంబరత. జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు, కానీ ప్రశాంతత, తృప్తి సంపాదించడం కష్టం. అందుకే 10 మందికి ప్రశాంతత కలగజేయడం కోసం నా సమస్త ఐశ్వర్యాన్ని ధారపోస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. నో 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 ఫోటోగ్రాఫ్స్ ప్లీజ్. నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. ఏమిటా కుట్లు? అవి ఆపరేషన్ చేసి వేసిన కుట్లు. అది మీరు ఆడుతున్న నాటకం, నేను లోపల చూడాలి. ముందు ఆ కుట్లు వెళ్ళిపో. దీనికి సమాధానం చెప్తావు? సమాధానం నేను చెప్తాను ఆఫీసర్. నువ్వే చెప్తావని నాకు తెలుసు డాడీ. రైట్. నీ ఆకారం చూసి కాదు, నీ కళ్ళు చూసి నాకెప్పుడో అనుమానం వచ్చింది. కానీ నీ కళ్ళ కన్నా నా కళ్ళు చురుకైన ఆఫీసర్. ఆ కళ్ళు ఇక ముందు జైలు గోడల చీకటిని చూస్తాయి డాడీ. కమ్ ఆన్ మూవ్. ఆఫీసర్, రెక్కలు తెగిన పక్షం అయిపోయావు. నీ చరిత్ర ముగిసిపోతుంది. రెక్కలు తెగిన చటాయువు కూడా వాముడికి దారి చూపించింది డాడీ.
ఆ మరణం కూడా మరో రాముడికి దారి చూపిస్తుంది, నిన్ను సర్వ నాశనం చేయిస్తుంది. పోలీస్ వాడు ఈ కోటలో అడుగు పెట్టాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా మన మీద పడిందన్నమాట. అందుకని దావూద్ అని పార్టీకి ఇవ్వవలసిన 3 కోట్ల రూపాయల బ్రౌన్ షుగర్ ఈ గోవాలో కాదు వైజాగ్ లో అందజేయండి. ఈ విషయం 3 గంటకి తెలియకూడదు. Thank you.
డోంట్ మూవ్ నీలాంటి వాళ్ళు మా చట్టం చేతుల్లోంచి తప్పించుకోవడం అసాధ్యం యు ఆర్ అండర్ అరెస్ట్ ఇటు తిరుగు మీరా ఏ అభిమన్యు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మిస్టర్ అభిమన్యు అనవసర విషయాల్లో జోక్యం కలిగి చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఆ డ్రగ్స్ రాకెట్ జోలికి ఎందుకు వెళ్ళాం అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం ఏముంది సార్ డ్రగ్స్ స్మగ్లింగ్ చట్ట విరుద్ధం నేను చట్టానికి కట్టుబడి ఆఫీసర్ని అందుకే వాళ్ళని పట్టుకోబోయాను ఇందులో తప్పేముంది నో 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 కాకమ్మ కబురు చెప్పొద్దు డ్రగ్స్ పట్టుకోవడం లేదు మన డిపార్ట్మెంట్ డ్యూటీ కాదు దానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది అవునా మరి ఆ విషయం జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావు నెక్స్ట్ నువ్వు వెళ్ళిన ఏరియా మన జోన్కి సంబంధించింది కాదు ఆ ఏరియాలో నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది క్రమశిక్షణ లేకుండా డిపార్ట్మెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకున్నావు అది తప్పు అవునా సార్ యూనిఫామ్ చాలా బాగుంది కొత్తదా నో 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 పాతదే కొత్తదనుకున్నాను నువ్వు ట్రాక్ మార్చడానికి ప్రయత్నం చేయకు సారీ సార్ దట్స్ గుడ్ కానిస్టేబుల్ ఎస్ సార్ వాడెవడో మన ఆఫీస్ ఎదుగుండా పాస్ పోస్తున్నాడు లాఠీ పుచ్చుకొని వెంటనే వండి తరిమై ఎస్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ వాడెవడో అక్కడ పాస్ కెళ్తే లాఠీ పుచ్చుకున్న తర్వాత బాధ్యత మందు కాదు దానికి మున్సిపాలిటీ ఉంది అవునా మరి ఆ విషయం జోలికి మీరు ఎందుకు వెళ్ళినట్లు నెక్స్ట్ ఆ రోడ్డు మన ఏరియాలోకి రాదు గాంధీనగర్ పరిధిలోకి వస్తుంది అక్కడ న్యూసెన్స్ జరిగినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా దానికి మనకి సంబంధం లేదు మరి మీరెందుకు కల్పించినట్లు బాధ్యత గల ఒక పౌరుడిగా భరించలేక కరెక్ట్ సార్ నేను కూడా బాధ్యత గల ఒక పౌరుడిగా అక్కడ నేరం జరుగుతుందని తెలిసి భరించలేక వెళ్ళాను నేను చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసిన కూడా అనుకుంటాను అభిమన్యు ఇతరొక తుఫాను ఎక్కడికి వెళ్ళినా ఇంతి కానిస్టేబుల్ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం అమ్మా అన్నపూర్ణేశ్వరి మధుర మీనాక్షి తల్లి ఓ బస్తా బియ్యం ధర్మం చెయ్యమ్మా బైరాగి స్వామి బైరాగి స్వామి ఎందా అమ్మా వస్తుందా హతో వస్తుంది ఏమిటిది పాలు పండ్లునా మా ఇంట్లో ఇవే ఉంటాయి స్వామి నా కొడుకు ఇవే తింటాడు అయితే మీ అబ్బాయి అరటిపళ్ళు పాలే తీసుకుంటాడా అంటే బ్రహ్మచర్యం లాంటిది ఏవైనా ఆచరిస్తున్నాడా అవును స్వామి స్వామి తల్లి మా బడుద్ధాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పగలరా మీ బడుద్ధాయికి అదేమి స్వామి అదంతే ఈ పాలు అరటిపళ్ళు పుచ్చుకోవడం మానేంత వరకు వాడు బాగుపడడు వాడికి పెళ్లి జరగదు అంతేనా స్వామి అంతే పెద్దలం దేశాలు పట్టుకు తిరిగే సన్నాస్ సన్యాసం చెబుతున్నాం మా మాట జరిగి తీరుతుంది మీలాంటి సన్యాసి దేశదిమరి చెప్పాక వాడికి పెళ్ళేందుకు చేస్తాను స్వామి అయ్ బాబోయ్ మీరు త్వరపడి ఆవేశపూరితమైన నిర్ణయాలు పుచ్చుకుంటున్నారేమో కాదులే స్వామి ఒక్క నిమిషం ఆ పసివాడి మనసులో ఆ కోరిక లేకపోలేదని నా మనసు ఘోషిస్తోంది ఆ వయసులో ఉన్నప్పుడే ఆ కార్యం ఏదో జరిపించేస్తే కొంచెం ఆరోగ్యంగా పడుంటాడేమో ఇలాంటి వ్యర్థవేషాలు ఇస్తే నీకు పిల్లలు ఎవరిస్తారా కనిపెట్టేశావన్నమాట అసలు ఏమిటమ్మా ఎన్నిసార్లు ఎంత తెలివిగా నేను మారువేషాలు వేసినా ఇట్టే కనిపెట్టేస్తున్నావు అసలు ఏమిటా టెక్నిక్ అమ్మా నీ పిలుపు చాలరా తల్లి బిడ్డ గురించి తెలుసుకోవడానికి నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా నా మనసుకు తెలుస్తుంది మా అమ్మ బంగారు పిలచిన బిగువటరా అమ్మా నువ్వెప్పుడు చూసినా మల్లేశ్వరంలో పాడే కుండలం తీస్తుంటావు ఆ పాట అంటే నీకు అంత ఇష్టమా మీ నాన్నగారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ పాటే పాడాను రా ఓహో అంటే ఆ పాట పాడేసి నాన్నగారిని పడగొడిసావు అన్నమాట సరే మరి పెళ్ళైన తర్వాత ఏ పాట పాడేదానివి పెళ్ళయ్యాక మీ నాన్నగారు అనార్కల్లో పాట పాడమనేవారు ఇది ఓసారి పాడి వినిపించు రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేలరా నువ్వు ఆ పాట పాడుతూ ఉంటే నాన్నగారు చిన్న సైజు రాజశేఖరలా ఫీల్ అయిపోతూ ఉండేవారు అన్నమాట అమ్మా మరి నేను పుట్టినప్పుడు ఏ పాట పాడేదానివి రామలాలి మేఘశ్యామలాలి అని జోల పాట పాడేదాన్రా మరి నాకేమో లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట పాడినట్టు గుర్తే ఆ పాట మాయాబజార్ లోదురా కానీ మీ నాన్నగారు అందులోనే వేరే పాట పాడమనేవారు ఏం పాడది నీవేనా నన్ను పిలచినది నీవే నాన్నగారు
కళా పోషకుడిలా నిన్ను కూర్చోబెట్టుకుని నీతోటి రాగాలు తీస్తుండేవారన్నమాట. అవును, మరి చిన్న పుట్టినప్పుడు ఏ పాట పడేదానివి? దిబ్బరొట్టెలు మింగడానికి గోరి సంచరాన్ని కడుపేసుకుని గోవా నుంచి బకాసురుడు దిగాడమ్మా. గోవా నుంచి బకాసురుడా? అయితే సలీమే అయి ఉంటాడు. బకాసురుడు అంటే నేనే రెడీ. రేయ్, నీ తిండి విషయం అమ్మకు తెలియదా? అర డజన్ దిబ్బరొట్టెలు, 6 ప్లేట్ల ఉప్మా క్షణాల మీద లాగేసి మరుక్షణంలో ఆకలి ఆకలి ఎన్నిసార్లు అమ్మ దగ్గర మొరగలేదురా. మురిగేనా అంటే నేను కుక్కరా? రేయ్, ఇందాకేమో బకాసురుడు, ఇప్పుడు కుక్కరు. నాకంటే పిచ్చకిందంటే ఊరుకోరా, మీ ఇద్దరికి ఎప్పుడు గొడవే. చూడమ్మా వాడి మాటలు, ఏదో మాయ చేసిన తిని పెట్టకుండా పంపించేదాం చూస్తున్నాడు. ఎందుకైనా మంచిది, ముందు నన్ను దీనిచేసే ఇక్కడే పడుంటాను. ఎరా సలీం, గోవా బాగా బీచ్ లో అమ్మాయిలు అర్ధనగ్నంగాను ఫుల్ నగ్నంగాను తిరుగుతుంటారు కదా, మరి రోజు నువ్వు గొడ్ల గోబులాగా అక్కడే సెటిల్ అయిపోతున్నావా? నువ్వు తక్కువ ఏమిటి, చిన్నప్పుడే మాతో ఆడడం మానేసి అమ్మాయిలతో బువ్వాలంటే అడుకునేవాడివి, అలాంటిది ఇప్పుడు వదులుతావా? ఏమిట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, నేను ఒక ప్రమాదంలో ఇరుక్కున్నాను. ప్రమాదమా? ఎక్కడ, గోవాలోనే? అవునురా, ఒక ముఠా నన్ను చంపాలని ప్రయత్నించింది. నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను. నిన్ను చంపాలనుకుంటారా? ఎవరు వాళ్ళు, ఎందుకని? నేను దీన్ దయాళ హాస్పిటల్లో స్టోర్ కీపర్గా పనిచేస్తున్నాను. గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువ, నీకు తెలుసు కదా. అవును, కానీ మా ఆసుపత్రిలోనే ఆ డ్రగ్స్ చేతులు మారుతున్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. ప్రత్యూష అనే అమ్మాయి హౌస్ సర్జరీ ముగించుకుని డాక్టర్గా మా హాస్పిటల్లో చేరింది. సరిగ్గా 2 రోజుల క్రితం రాత్రి నేను స్టోర్ రూమ్ వైపు పెడుతున్నాను. నేను తలుపు తీసి చూసేసరికి ప్రత్యూష బ్రౌన్ షుగర్ ప్యాకెట్తో కనిపించింది. నన్ను చూడగానే కంగారు పడి అక్కడి నుంచి పారిపోయింది. ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ ముఠాకి సంబంధించిన మనిషి అయింది. అందుకే ఆమె నేను ఫాలో అయ్యాను. నన్ను చూసి ఆమె చీకట్లోకి తప్పించుకుంది. ఆమె మనుషులు ఆమె కాల్పులు కూడా జరిపారు. మా హాస్పిటల్ చీఫ్ ఫోన్ చేస్తామని ప్రయత్నిస్తుండగా నా మీద వాడు మరోసారి కాల్పులు చెప్పారు. ఆ డ్రగ్స్ విషయంలో తెలిసిపోయిందని నా వెంటబడ్డారా? నన్ను పసిగట్టారంటే ఏ క్షణంలో చంపేస్తారని భయంగా ఉంది. నువ్వు ఉన్నది గోవాలో కాదురా, వైజాగ్ లో. అందులోనే అభిమన్యు నీ పక్కన ఉండగా నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, జరగనివ్వను. వాళ్ళు మామూలు మనుషులు కదరా, రాక్షసులు. వేటాడి వేటాడి నా అంతా చూస్తారు. ఏడు సార్ వేధవాలు, ఒక పోలీస్ ఆఫీస్ రెంట్కి వచ్చి చంపడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు రా. ప్రై సలీం, నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. సలీం బాబు, సలీం లేవరా, పొద్దెక్కింది. అప్పుడే పొద్దెక్కిందా? వాడేమిటి, పొద్దున్న తిండి తిప్పలేకుండా లాగుతున్నాడు. వాడు ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? పెద్ద నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటానేంటి, చెప్పొచ్చు కదా. అవును, నాకు టిఫిన్ ఏం చేసావు? టిఫిన్ భోజనం తర్వాత ఆలోచించచ్చు. నువ్వు వెళ్ళి మొహం కడుకురా, తలకు పోయాలి. తల బాగానే ఉంది, పాపం కడిపే పిచ్చిమండ. నాకంటే ముందే నిద్ర లేచి ఆకలి ఆకలి అంటే ఆవరమంటుందమ్మా. ముందు దాని సంగతి చూసిందా, దీని సంగతి చూద్దాం. టిఫిన్ ఏం చేసావు చెప్పేంటి? ఇవాళన్ని పద్ధతి ప్రకారం జరగాలి. ఎందుకు?
నీ పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మేము గోవాలో ఉన్నప్పుడు నా చేతుల మీదుగా నీ పుట్టినరోజు జరిపాను. మళ్ళీ ఇంతకాలానికి నీ పుట్టినరోజుకు నువ్వు నా దగ్గరికి వచ్చావు. అమ్మా, కన్నవాళ్ళు ఎవరో తెలియని అనాథని, నా పుట్టినరోజు నేనే మర్చిపోయాను. నీకింకా గుర్తుందమ్మా? ఏ రోజైతే అమ్మా అని పిలిచావు ఆ రోజే నా బిడ్డవయ్యావురా. బిడ్డ పుట్టినరోజు తల్లి కాకపోతే ఎవరికి గుర్తుంటుంది? చాలు చాలు, సెంటిమెంటల్స్ ఎంతగంటే లెంగ్త్ ఉండకూడదు. ఇక వాడిని ఈడ్చు పోయి నూనె పామేసి బండకి సుత్తికేసి అవసరమైతే సర్ఫేస్ క్లీన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టు. ఒరే బచ్చా. అచ్చా. చలో చలో. జెంటిల్మెన్, ఈ రోజున మీ ముందు ఏషియా కప్ గెలిచిన ద గ్రేట్ మైఖేల్ రాక్సన్ తన డాన్స్ ప్రదర్శించబోతున్నారు. వెల్కమ్ మైఖేల్ రాక్సన్. The dance patrol in the place to be. We got an angel, yeah, he is the one. Zip zap this, then face it up. If you're ready, are you ready? Everybody get ready. Introducing the fastest, greatest dancer of all. కోట్లు ప్యాంట్లు ఇప్పి నామే తీసుకెళ్తున్నాడు. అంత ఎక్కువగా ఉంటే స్టీల్ సామాన్ వరకు అమ్ముకోమన్. రాక్షన్ గారు ఏషియాలోనే నెంబర్ వన్ ఛాలెంజ్ చేస్తారా? వాడిని నిమిషాల మీద ఓడించి పాయింట్ ఫైవ్ గాని చేసేస్తాం. ఏమిటండి ఛాలెంజ్? నువ్వు వాడి ఆ గ్రేట్ డాన్స్ అని ఓడిస్తావా? నేను కాదురా. మరి నువ్వు? నేనా? ఒరేయ్ ఏమిటని పిచ్చివాగుడు, స్కూల్లో ప్రార్థనలు దసరాకి పులివేషాలు వేయడం తప్పించి ఇలాంటి డాన్స్ నాకేం వచ్చురా? అది చాలరా వాడిని ఓడిస్తానికి. ఆ కోసం తన గద్దరేసేపోతున్నా గోల్ పెడుతున్నారు. చేయరా ప్లీజ్ ప్లీజ్. ఓకే డన్. థ్యాంక్ యూ మచ్. బెస్ట్. ఓకే ఓకే డన్. టీనేజీ గర్ల్స్ నా జట్టు, కాలేజీ గైస్ నా పట్టు, ప్రేకేస్తే చేకిని కెళ్ళరా. నా ఫ్యాన్స్ లేక సొగసరి లేడీస్ నన్ను తలుచుకు రొమాన్స్ చెయ్యగలిగిన గడసరి యువకుడు. బెవర్లీ కొండల్లో గజ గజ హాలీవుడ్, తారల్లో గిజ గిజ డిస్నీలాండ్, గుంటల్లో గడబిడగా. బెవర్లీ కొండల్లో గజ గజ హాలీవుడ్, తారల్లో గిజ గిజ డిస్నీలాండ్, గుండెల్లో గడబడగా. పాపలంతా మెచ్చుకున్న పట్టు చూడరు, పాకులోని సోపు చూడరు, ఒళ్ళు దాటి తుండి పట్ట వంపు చూడరు, జంపు దాటి సొంపు చూడరు, థ్రిల్లురు ఒళ్ళు గిల్లురు గుండె జల్లురు. టీనేజీ గర్ల్స్ నా జట్టు, కాలేజీ గైస్ నా పట్టు, బ్రేకేస్తే చేకుని కెళ్ళరా.
శృంగార మధురి ఎవర్ గ్రీన్ పరువాల ఘుమ ఘుమ సాంబర్ సాల్ట్ నాట్యాల మరి మరు సిల్వర్ స్క్రీన్ శృంగార మధురి ఎవర్ గ్రీన్ పరువాల ఘుమ ఘుమ సాంబర్ సాల్ట్ నాట్యాల మరి మరు ఇది చూడు పోసు చూడు ఇవి తీసిలో మొగ్గ విచ్చుకున్న మోజులో చూపు చూడు ఊపు చూడు తాపు చూడరు జీన్సుకున్న ఛాన్స్ చూడరు వల్లరు నాగవల్లరు చూసి వెళ్ళరు టిండెడ్డు డిడ్డడు డడ్డు డడిడ్డు డడ్డడు డిడ్డడి పాపా పాపా పీతరుదీ టీనేజీ గర్ల్స్ నా గట్టు కాలేజీ గర్ల్స్ నా పట్టు బ్రేక్ చేస్తే చెక్ నీ కెల్లరా నా పాన్సు దైత సొగసది లేడీసు నన్ను తరుచుకు రొమాన్సు చెయ్యగలిగిన గడసరి యువకుడు. చిటపట చినుకల్ల పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే గట్టిగా అనవకరా, కుక్కలు మురుగుతాయి. కుక్క కుక్క అంటే గుర్తొచ్చింది, ఆ కుక్కగారు మనతో పంది వేస్తాడా? అందుకే వాడు డెప్ప పగలు కొట్టి కప్పు పట్టుకోండి. ఇంతకే మన ఇల్లు రాదేమిట్రా? ఇల్లు మన దగ్గరకు రాదురా, మనమే ఇంటి దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్దాం. ఎక్కడ మన ఇల్లు? ఇదిగో ఈ నాలుగు ఎత్తెక్కితే అదే మన ఇల్లు. ఎక్కడ? నో, కుదరదు. నేను రాను, ఆ ఇంటిని ఇక్కడ రమ్మను. ఒరే ఒరే, ఈ వేళకి నువ్వు రారా, రేపు ఆ ఇంటిని ఇక్కడ రమ్మటానుగా. నేను రాను. ఈ కప్పు నాదే, ఈ కప్పు ఇవ్వను, ఈ దిమ్మ ఇవ్వను, ఈ మూత ఇవ్వను, అన్ని నావే, అన్ని నావే. గట్టిగా అరవకురా, అమ్మ వింటే గొడవ అయిపోతుంది. అమ్మో, అమ్మ వింటే నాకు ఫుడ్ పెట్టదురా, ఫుడ్ లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతాను రా, నేను చచ్చిపోతాను. అవే మాట్లాడరా, రా చెప్తాను. ఓ పని చేయరా, నువ్వు లోపలికి వెళ్ళి అమ్మ పడుకుందేమో చూసిరా, తర్వాత నేను కప్పు మెల్లిగా వస్తాం. ఓకే సరే, అది తీసుకో, రా చెప్తాను. నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తుండదు, ఇక్కడ నుంచు ఎటు కదలకూడదు. వర్షం వస్తుంది, ఇది కప్పుకో. గుడ్, ఇటు కదలకూడదా? అది వాడు బయట శవాన్ని వెంటనే పోస్టుమార్టం పంపించండి. అది శవం కాదు, వాడు సలీం, నా ప్రాణ స్నేహితుడు. ఐఎమ్ సారీ మిస్టర్ అభిమన్యు, మై హార్ట్లీ కండలెన్సెస్ టు యువర్ ఫ్రెండ్స్ డెత్. అతను మరణానికి నేను చింతిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూడు అభిమన్యు, వచ్చిన వాళ్ళు సలీం మీద కక్షతోనూ పగతోనూ వచ్చారే తప్ప నీ గురించి కాదు. నా ఫ్రెండ్ను చంపిన ఆ రోక్స్ని ఐ విల్ కిల్ దోస్ బాస్టర్స్. నోనో, అనవసరంగా ఈ కేసు జోలికి నువ్వు రాకు, ఇది హత్య కేసు. సో ఇన్స్పెక్టర్ జగదీష్కు సంబంధించిన కేసు. ఇన్స్పెక్టర్ జగదీష్? ఎస్. అతని డ్యూటీకి వడ్డు రాకుండా అతని పని అతను చేసుకొనిస్తే ఈ కేసును త్వరగాను తేలిగ్గాను అతను సాల్వ్ చేస్తాడు. నో సార్, తేలిగ్గాను త్వరగాను హంతకుడు దొరకలేదని ఫైల్ క్లోజ్ చేస్తాడు. ఏది ఏమైనా ఈ కేసును ఇన్స్పెక్టర్ జగదీష్ టేకప్ చేస్తాడు, దట్స్ ఆల్. కానీ సార్, ఇట్స్ అన్ ఆర్డర్. అభిమన్యు, అభిమన్యు, ఏమిటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు కొన్ని నిజాలు చూపించాలి.
చూడండి సార్, వీళ్ళందరూ మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని చేజేతులను నాశనం చేసుకుని బతుకుతున్న జీవశ్చవాలు. ఈ కేసు కూడా ఇన్స్పెక్టర్ జగదీష్ కు సంబంధించిందే సార్. ఇక్కడ రక్త మడుగులు కనిపించకపోవచ్చు, కత్తులు బాకులు బుల్లెట్స్ దొరకపోవచ్చు, కానీ ఇవి హత్య కేసులు, ఆయుధాలని హత్య కేసులు, హంతకులు దొరకని మూకంబడి మర్డర్ కేసులు. ఇవి కూడా మీరు చెప్పే ఇన్స్పెక్టర్ జగదీష్ కు సంబంధించిందే సార్. ఇంతవరకు ఇన్స్పెక్టర్ జగదీష్ ఏం సాధించాడు? మత్తు పదార్థాలకు బానిసలై చావు బతుల మధ్య కొట్టుమిట్టాడే వీళ్ళని ఆసుపత్రి పాలు చేశారే గాని ఆ డ్రగ్స్ రాగట్టి పట్టుకోగలిగాడా? వాళ్ళంతా చేయగలిగాడా? నో, లేదు సార్. అందుకే ఈ డ్రగ్స్ కేసుని ఇక ముందు నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. నథింగ్ సార్, నథింగ్. నేను కొన్నాళ్ళు సెలవు పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ సమ్ టైం. అదేమిటి, ఇప్పటి వరకు ఈ కేసు నువ్వే టేకప్ చేస్తానన్నావు? లేదు సార్, నాలో ఉన్న వేడి రక్తం చల్లబట్టడానికి నేను కొంతకాలం ఏదైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. నా స్నేహితుడి మరణం మర్చిపోయేందుకు నాకు నాకు స్థలం మార్పు కావాలి. ఆల్ రైట్ ఆల్ రైట్, కానీ నాదొక సలహా. ఆఫీసర్స్ ఆర్డర్స్ వేస్తారే గానీ సలహాలు కూడా ఇస్తారా సార్? ఇది సలహాయే అనుకో, ఆర్డరే అనుకో, వార్నింగే అనుకో, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఈ కేసు విషయంలోనూ జోక్యం కలిగజేసుకుంటే మాత్రం పర్మనెంట్ గా డిపార్ట్మెంట్ నుంచి సెలవు తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. వెళ్ళొస్తానమ్మా. అభిమన్యు, ఆశయాలందరికీ ఉంటాయిరా, కానీ అవి నెరవేర్చేవాళ్ళు మాత్రం కొందరే. నా కొడుగ్గా నువ్వు అనుకున్నది సాధించి నీ స్నేహితుడి ఆత్మకు శాంతి కలిగించిన రోజునే నిన్ను కన్నతల్లిగా నేను గర్విస్తాను. తప్పకుండానమ్మా, నువ్విచ్చిన ఈ జన్మకి అర్థాన్ని పరమార్థాన్ని కలిగించి తీరతాను. బాబు, గోవాలో డాక్టర్ ముఖర్జీ అంకులు ఉన్నారుగా, నీకే సహాయం కావాలన్నా ఆయన్ని అడుగు. అలాగే. 3 కోట్లు, 3 crores బ్రౌన్ షుగర్ పోలీసులకు దొరికింది. ఆటం బాంబు లాంటి మన మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో. ఇన్సల్ట్. సారీ డిడి, పొరపాటు అయిపోయింది. పొరపాటు? నా రివాల్వర్ పేలి నువ్వు చేస్తే అది పొరపాటు. డిడి, నా కత్తి గుచ్చుకొని నువ్వు చేస్తే అది పొరపాటు. డిడి, నిన్ను కాల్చను, నేల్చను. Hello uncle, welcome to Goa my dear young boy. How are you uncle? I am perfectly active and energetic because I am 50 years old. Oh, fantastic. Prayanam ela jarigindi amgar class class ninnu mari mari adiyan cheppandi. Come on. What is this? Madaka dravyalaku banisu. Hey man, what the hell are you doing here? No Abhimanyu, don't get irritated. Goa la hippi ilte idu maamule. Take it easy. అంకుల్, ఇలా మత్తు పదార్థాలకు బానిసలైన వీళ్ళని మామూలు మనుషులుగా చేయడానికి మన దేశంలోకెల్లా అతిపెద్ద హాస్పిటల్ ఈ గోవాలో ఉంది కదా, అలాంటి మెడికల్ సెంటర్కి ముఖ్యమైన మీరు మీ డాక్టర్లు వీళ్ళ విషయంలో ఏం చేస్తున్నారు? మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. ఒక మనిషిని మేము ఎంతో కష్టపడి బాగు చేసి బయటికి పంపితే మళ్ళీ 10 మంది వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. బై ది వే, మీ హాస్పిటల్లో ప్రత్యూష అనే అమ్మాయి పనిచేస్తుంది. ప్రత్యూష ఉంది, రీసెంట్ గా హౌస్ సర్జన్ పూర్తి చేసి జాయిన్ అయింది. షీఈస్ వెరీ గుడ్ గర్ల్ అండ్ వెరీ ఎఫిషియెంట్ ఆల్సో. అవును, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావు, నీకు ఎలా తెలుసు? ఏం లేదు అంకుల్, మా ఫ్రెండ్ ఒకడు ఆ అమ్మాయి గురించి చెప్పాడు. ఏమని? ఆ అమ్మాయి చాలా అందమైందనా? నో నో,
ఓకే అంకుల్ ఇక హోటల్ బయదేరుతాను అదేంటి అభిమన్యు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని హోటల్లో ఉంటానంటావు అంటే నేను పరాయవాడిగా చూస్తున్నాను నో 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 అదే లేదు అంకుల్ కుర్రవాళ్ళం కదా కొన్ని కొన్ని అడ్వెంచర్స్ అవి చేస్తూ ఉంటాం మీరు అంటే పెద్దలు లేని పొందుతాను ఇప్పుడు అందుకని ఆల్ రైట్ ఓకే ఓకే అంకుల్ సీ యూ అగైన్ రొట్టె పెట్టడానికి ఇదో కొత్త పద్ధతి ఎల్లప్పుడు మా హాస్పిటల్ బ్రెడ్ వాడండి త్వరగా పైకి వెళ్ళిపోతా Money, 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 must be funny, it's a rich man's wife. Oh my God, may God bless you, baby. Some change give me, baby. No, sorry. Sorry, empty baby. This sari lo nu chala bagunna, baby. Oh, sari dharman chese, maro sari ni joliku raanu, baby. Ikkato. Huh? Food leka whiskey vesari unnanu, baby. Paiki. Paika talli. Some change give me, baby. Baby, baby. నువ్వేవి ఇచ్చినా పుచ్చుకుంటాను బేబీ రూపాయి ఇచ్చినా డాలర్ ఇచ్చినా పౌండ్ ఇచ్చినా తీసుకుంటాను లండన్ లో దొరలా బతికేవాడిని ఇండియాకి టూరిస్ట్ వచ్చి ఇలా అయిపోయాను ఎక్కడ కింద మే గాడ్ బ్లెస్ యు బేబీ మనం ఏ వేషం వేసినా కనిపెట్టకపోతుంది ఈ రోజు ఏమైనా సరే ఈ అమ్మాయి విషయం తేల్చేస్తాను హలో ఎవరు ఇక్కడ ఇక్కడ ఓ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం వస్తాను మేడం మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి ఈ ఇంట్లో నుంచి ఫోన్ పాడైపోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది అది లైన్ లోనా వైర్ లోనా టెలిఫోన్ లోనా అని తెలుసుకోవడం కోసం అక్కడ మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం నా ఫోన్ బాగానే పనిచేస్తుందే పైగా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అదే 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 మీ దగ్గర ఉంది మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది సరే నేను ఇచ్చిన రూపాయి బిల్లు మారిందా లేదు మేడం అరిగిపోయిందట మారదన్నారు కావాలంటే మీ డబ్బు మీ దగ్గరే ఉంచేసుకోండి షట్ అప్ పిచ్చి వేషాలు వేస్తున్నా ఎందుకు వెంబడిస్తున్నావు చెప్పు చెప్పవలసింది నేను కాదు నువ్వు నీ ముఠా స్థావరం ఎక్కడ నీ యాక్టివిటీస్ ఏమిటి అసలు ఎవరు నేనెవరినో ఇప్పుడు ఆ పోలీసే చెప్తారు హలో మేడం కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా ఈ ఏరియా నుంచి ఎవరో ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయాలన్నారు ఎవరు మాకు ఫోన్ చేసింది చెప్పగలరా మీరు నేనే మీరా అయితే పట్టణ అరెస్ట్ చేస్తాను కంప్లైంట్ ఇచ్చింది నేను ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతన్ని ఏయ్ మిస్టర్ తిరిగిటో హాయ్ సుప్రీం హీరో చిరంజీవి లా ఉన్నారేంటి కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా చూసే వాళ్ళ కళ్ళను బట్టి అప్పుడప్పుడు మనం అలా అవతారాలు ఎత్తుతూ ఉంటాం అది మన స్పెషాలిటీ మళ్ళీ కలుస్తా ఫ్రీజ్ ఎందుకు సార్ గుండెలు వెళ్ళిపోయేలా అంత పెద్ద కేక ఓ పక్కన అరెస్ట్ చేస్తున్నా కదా మిస్టర్ ఆడపిల్ల నల్లరి పెడుతున్న నేరానికి నిన్ను సెక్షన్ 115 115 కింద అరెస్ట్ చేస్తున్నాను మీరు స్టేషన్ కు స్టేట్మెంట్ ఇవ్వండి కమా రైట్ హ్యాండ్ హలో కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా సార్ అలాగా ఓకే సార్ ఓకే సార్ ఓవర్ సార్ సార్ వెంటనే మన జీపుని డీడీ హాస్పిటల్ లో పోనివ్వండి అక్కడ ఎవరో కుర్రాడు మేడపై నేను దూకి చచ్చిపోతానని గలాటా చేస్తున్నట్ట లక్కీ ఛాన్స్ ఆ కుర్రాన్ని వలేసి పట్టుకుంటే మనకి ప్రమోషన్ మీద ప్రమోషన్ పదండి సార్ ఏయ్ నువ్వెక్కడికి ఓ ఈ బేడీలు విప్పతీసేస్తాను మేం చేయబోయే సాహసానికి నువ్వెందుకు అడ్డు ఇదిగో నువ్వు దిగావంటే ఒట్టు పారిపోయావంటే ఒట్టు ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలి లేవు అబ్బాయి ఇక్కడే ఉండు ఎవరు రావద్దు నేను దూకేస్తాను రావద్దు
లాగండి సార్, లాగండి. లాగుతున్నానుగా. డోంట్ వరీ. హలో. వద్దు, నా దగ్గరికి రావద్దు. వస్తే నేను దూకేస్తాను. నేను వచ్చింది నిన్ను కాపాడడానికి కాదు, నేను దూకేద్దామని. నువ్వు దూకేస్తావా? ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. నీకు నాకు దూకేయాలనుంది, దూకేయడమే. మనం ఎవరి మాట వినొద్దు. కమాన్. అన్ని అబద్ధాలే. అలా అని చెప్పి నన్ను మళ్ళీ హాస్పిటల్ లోపల తీసుకెళ్లిపోతావు. దగ్గరికి రావద్దు. కమాన్, దూకుతావుగా, రా కలిసి చూద్దాం. కమాన్. ఏమిటైది? నీ ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఉంచితే ఎందుకింత సాహసానికి సిద్ధపడ్డావు? నాకున్న నువ్వు ఒక్కరి కూడా పోతే ఇక నేను ఎవరు చేసుకుని బ్రతకాలరా? ఎందుకింత పనిచేసావు? అది కాదక్క, ఇవాళ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయిన రోజు కదక్క, వాళ్ళు గుర్తుకొచ్చారక్క. మా తమ్ముడిని రక్షించినందుకు థ్యాంక్స్ అంటారు. అక్కర్లేదు, నేను మీ తమ్ముడిని రక్షించలేదు. ప్రమాదంలో ఉన్న మనిషిని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను, రక్షించాను. దర్శాల్ మిస్ ప్రత్యూష, ఇతని మాటలకు ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. ప్రమాదంలోకి వెళ్ళడం, మంచి వాళ్ళని రక్షించడం, అలాగే చెడ్డవాళ్ళని శిక్షించడం కూడా ఇతను వృత్తే. ఆ బై ద వే, ఇతనికి పరిచయం చేయలేదు కదూ. పేరు అభిమన్యు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. మిస్టర్ అభిమన్యు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ సారీ అండి, మీరెవరు రోడ్ సైడ్ రోమి అనుకుని కంప్లైంట్ ఇచ్చాను. పొరపాటు మీది కాదండి, నాది. మీకు ఆ డ్రగ్స్ ర్యాకెట్ తో సంబంధం ఉందని మా సలీం చెప్పాడు, అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. సలీం? యు మీన్ డిడి హాస్పిటల్లో స్టోర్ కీపర్? ఎస్. అతనికి ఆ ముఠాతో సంబంధం ఉంది, అది నా కళ్ళారా చూశాను. ఒకరోజు మందుల కోసం నేను స్టోర్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ నాకు బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ కనిపించాయి. నేను అనుమానంతో వాటిని పరిశీలిస్తుండగా సలీం అక్కడికి వచ్చాడు. నా చేతిలో ఉన్న బ్రౌన్ షుగర్ ప్యాకెట్ చూసి ఆశ్చర్యపోయాడు. నా మీద తన ముఠాతో కాల్పులు జరిపించాడు. అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను. సలీం తన ముఠా వాళ్లకు ఫోన్ చేయడం నేను చూశాను. ఈ సంగతి పై అధికారి చెప్పి విచారిద్దామంటే సలీం గోవా నుంచే పరారయ్యాడు. మీరు పొరపాటు పడినట్లే వాడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడు, కానీ ఆ విషయం చెప్పడానికి వాడు ఈ లోకంలో లేడు. వాడిని చంపిన ఆ నరరూప రాక్షసుల్ని అమ్మయ్యా, ఇతని కోసం మేము గోవా అంతా వెతికాం. ఇతన్ని పట్టుకోవడంలో మా డిపార్ట్మెంట్ కి సాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అక్కర్లేదండి, నా కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అయితే ఫ్రీజ్ రిలీజ్. ఒకసారి దెబ్బలాడుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయే వాళ్ళు ఏమంటారండి? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? షట్ అప్, ఫాలో మీ. ఒకసారి దెబ్బలాడుకుని మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళని ఏమంటారండి? ఇంటికెళ్ళి ఒంటరిగా వెలకిలా పడుకుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. Thank you.
గుండుల కెంపుల లేడి జోడి కవే గుంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీలి లేరా బిగిసిన రైకలు సొగసుల కేకలే చంపల తలుపుల కెంపుల లేడి జోడి కవే కొంపులు తిరిగిన సొంపుల బ్యూటీ సే మత్తుగా అత్తరు కొడుతుంటే చెదిపి సన్నద దడిపి మలపే వంటికి వత్తిడి పెడుతుంటే నారక్క నీపిక్క అంటింతగా తైతక్కలాటేదో పుట్టించగా లోలోన పై పైన నెట్టింతగా లోతైన మోహాలు ముట్టించగా మబ్బుల చాటున జాబిలి చేజిక్కని ఊగిరి చూపుల చుండని కొండెత్తేని మబ్బుల చాటున జాబిలి చేజిక్కని ఊగిరి చూపుల చుండని కొండెత్తేని తొలిగా కలిసి నడిపే కథలు రేగే శృంగారమే చంపల తలుపుల కెంపుల లేడి జోడి కవే పువ్వులు తిరిగిన సొంపుల బ్యూటీ చీకట్లో చిరుతిళ్ళు తినిపించగా పువ్వుల వారిన తుమ్మెద మద్దెక్కని పువ్వుల వారిన తుమ్మెద మద్దెక్కని తీరే సాయంత్రమే చంపల తడుపుల కెంపుల లేడి జోడి కవే పువ్వులు తిరిగిన సొంపుల బిగిసిన రైకలు చంపల తలుపుల కెంపుల లేడి జోడి కవే కుంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీలి లేరా What can I do for you? ఓ మనిషి హార్ట్ కావాలి. వయసు ఎంత? 15 ఇయర్స్. బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్. మీరు అడిగింది రేపటికి ఏర్పాటు చేస్తాను. మీరు ఫండ్స్ అనేది చూడండి. థ్యాంక్ యూ డాడీ. ఈ పని చేయగల సమర్థులు మీరేనని తెలిసి మీరు విదేశాల నుంచి ఇంత దూరం వచ్చారు. ఓకే ఓకే. ఎస్ హలో. ఎస్ డాడీ సాబ్. కుర్రాడికి హార్ట్ కావాలి. పిల్లాడు వయసు ఎంత? 15 ఇయర్స్. 15 సంవత్సరాలు. బ్లడ్ గ్రూప్? ఓ నెగటివ్. అలాగే డీడీ సార్, మీరు అడిగిన హార్ట్ పంపడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తాను. మన చేత నేనంతా చేశాం. వీ కాంట్ హెల్ప్ ఇట్. మేరా బేటా కైసా హై? ఐ యామ్ సారీ.
సారీ సార్, ఆఖరి క్షణంలో కార్డియాక్ అరెస్ట్ అయి ఆపరేషన్ ఫెయిల్ అయింది. అవును డాక్టర్, మా శాయశక్తిలో ప్రయత్నించాం. సంజయ్ శిలు సమాధానాలు కాదు నాకు కావాల్సింది, ఆపరేషన్ సక్సెస్ అవడం. ఈ బిడ్డకు పునర్జన్మనిచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఆనందంగా పంపించాల్సిన మనం ఆపరేషన్ ఫెయిల్ అయిందన్న మాట చెప్పడం ఇట్స్ ఎ క్రైమ్. హలో భరత్. నమస్తే అంకుల్. తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అంకుల్, కానీ వీళ్ళు నన్ను వదలటం లేదు. అయినా నేను ఇక్కడ ఎంతకాలం ఉండాలి అంకుల్? ఇంకా కొన్ని రోజులేనమ్మా, నీ ఆరోగ్యం బాగుపడగానే నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. నిజంగా? నిజంగా భరత్. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అవును అంకుల్. మరి ఈ ఫ్రెండ్ కి నువ్వు ఓ విషయం చెప్పాలి. ఏమిటి అంకుల్? నీకు బ్రౌన్ షుగర్ ఎక్కడ దొరుకుతుంది? అది చెప్పు. వాళ్ళతో మీరు చెప్పరుగా. ఎవరితో? అదే బాగా బీచ్ లో మాలిష్ వాళ్ళ టోనీతో. మాలిష్ వాళ్ళ? ఆహా, క్యా బాడీ హై సాబ్, మేరా రాజా. సాబ్, ఏ అచ్చీ సచ్చీ గోవా హార్బర్ లో బడా నేచురల్ హై సాబ్. సాబ్, ఆ బాడీ బిల్డర్ హై నైట్ తో బాక్సర్ హై. ఇంతకీ ఏ ఊర్రా మంది? క్యా సాబ్, అబ్ తెలుగు వాళ్ళ హై. నాకు తెలుగు తెలుసు, తమిళ తెలియం, మలయాళం అరియం, కన్నడ గుర్తు, ఐ నో ఇంగ్లీష్, హిందీ భీ మాలూమ్ హై. ఆహా, చాలా చరిత్ర ఉందిరా నీకు, దా టాలెంట్ చూపించుకో. క్యా మాలిష్ హోనా సాబ్, బోలియే. చేదుగానే గానీ ఈ మాలిష్ కాకుండా వేరే ఇంకేమి పనులు చేస్తుంటావు? కూర్చునే సాబ్, మాలిష్ కర్నా, ఖానా పీనా సోనా, కభీ కభీ గర్ల్ కే పాస్ జానా. అంతేనా? పార్ట్ టైం జాబ్ గా ఇంకేమీ చేయవా? చేస్తుంటాను సాబ్, ఫారెన్ లడ్కి నేకెడ్ గా తిరుగుతా ఉంటే దేఖతా హూ సార్. మరి బ్రౌన్ షుగర్? బ్రౌన్ షుగర్ ఏ క్యా జీ, షుగర్ బయట కదా జీ, కాఫీలో కలుపుకుంటాం కదా జీ. అమ్మా, ఒరేయ్, నాటకాలు ఆడావంటే చెయ్యి విరి చేసి చేపలు పడేస్తా అని చెప్పా. అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు, ఏ ఊర్ రమ్మంది? పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి బాబు. మా బాబు డోలు వాయిస్తుండేవాడు బాబు, దాన్ని చూసి నేను మనుషులు వాయిస్తుండేవాడు బాబు. అదన్నమాట నీ అసలు చరిత్ర. అలాగే చేసే అసలు వ్యాపారం గురించి కూడా చెప్పరా, లేకపోతే 420 కింద చెయ్యి నరకేస్తాను చెప్పా. అవి నీకు ఎక్కడి నుంచి వస్తాయిరా? చెబుతాయి బాబు. అదేనండి, అది ఉండే కొంప. గోవా బాబా, హలో మిస్టర్ బాబా గోవా, హలో. మిస్టర్ వాట్ యు వాంట్? ఐ వాంట్ గోవా బాబా. గోవా బాబా కహా హై? గోవా బాబా మై, గోవా బాబా హుం. అబ్ గోవా బాబా హుం. ఇతనే నహీ హోతా హై కోర్ట్ మే కో లేకర్ పూచా హై, సుజ మాఫ్ కర్నా చాహియే, కభీ లడాయి ఝగడా నహీ కర్నా చాహియే, జబ్ తక్ హై. హే మ్యాన్, వాట్ రబ్బిష్ ఆర్ యు టాకింగ్? రబ్బింగ్? యా రబ్బిష్. ఏ నెవర్ టాక్ హిమ్ సెల్ఫ్, దేర్ ఆర్ ఛాన్స్ హౌ టు లాగ్ దట్ బాబ్. యా యా యా. దట్స్ ఆల్ రైట్ బాయ్, లగు సర్. గోవా బాబా నువ్వే కదా? yes my. నాకు సరుకు సరుకు కావాలి. సరుకు? ఏమా సరుకు? షుగర్, బ్రౌన్ షుగర్. గోవా బాబాను కలిస్తే సరుకు దొరుకుతుందని మా వాళ్ళు చెప్పారు. మీ వాళ్ళు చెప్పింది కరెక్టే, ఈ గోవాకే డ్రగ్స్ కింగ్ నేను. హాయ్ హాయ్ అందరి హాయ్. అవును, ప్యాకెట్ ఇవ్వండి. ఎన్ని కావాలి? 300 ప్యాకెట్లు బ్రౌన్ షుగర్, 200 ప్యాకెట్లు హెరాయిన్ కావాలి. రాణి రాణి, ఈ గోవా బాబా పేరు మారు మోగిపోతుంది. ఎవడో వచ్చాడు, వాడికి 500 ప్యాకెట్స్ కావాలట, ఆ ప్యాకెట్స్ ఇచ్చేద్దాం, డబ్బు దక్కేద్దాం. బాబా, నీకు వయసు వచ్చే కొద్దీ బుద్ధి మందగిస్తుంది. ఆ వచ్చిన గాడు పోలీస్ మనిషి. చెప్పగలవు? వాడి బాడీ చూడు, ఎక్సర్సైజ్ చేసిన బాడీ, డ్రగ్స్ వాడిన బాడీ కాదు. అవును, నీ పాయింట్ కరెక్టే. ఇన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నావు, కానిస్టేబుల్ ఎవరో కస్టమర్ ఎవరో తెలుసుకోకుండా ఎగురుకుంటూ వచ్చా. అచ్చా బచ్చా, నువ్వు కచ్చా బోలా, కచ్చా బచ్చా, అప్పం పాపం ఏడ్చి చచ్చావులే. వచ్చిన వాడిని పంపించే. హలో గోవా బాబా, వేర్ ఆర్ దోస్ ప్యాకెట్స్? ప్యాకెట్స్? ఎస్ ప్యాకెట్స్. ఓ, సిగరెట్ ప్యాకెట్స్ ఆ కిల్లి దుకాణంలో దొరుకుతాయి, వెళ్ళి కొనుక్కుని కలుసుకో. వాట్ గోవా బాబా, మాట మారుస్తున్నావు. ఇందాక హై అన్నా? నేను హై అనలేదు, నై అన్నాను. నువ్వు హై అనుకున్నావు, నిజానికి అది నై.
ఇంతకీ బ్రౌన్ షుగర్ దొరకదంటావు? ఈ పవిత్రమైన గోవాలో అలాంటి మందులు గట్రా ఏవి దొరకవు. దొరకవా? దొరకవు. దొరకవా? దొరకవు. చెప్తావా? చెయ్యి విరిచమన్నావు రాస్కల్. చెప్పా. వాడి కాళ్ళు చేతులు కట్టి రైల్వే ట్రాక్ మీద పడేయమను. వాడు మళ్ళీ బతికి బట్ట కట్టకూడదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగించే రకమని అర్థమవుతోంది. వాళ్లతో నువ్వు చేస్తున్న ఒంటరి యుద్ధంలో నీకేదైనా ప్రమాదం జరగచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదేమో. ఒక లక్ష్యం కోసం దుర్మార్గులతో చేసే యుద్ధంలో నా ప్రాణాలు పోయినా నాకు ఆనందమే అంకుల్. నేను బలైపోయినా కొద్ది మందినైనా ఈ మత్తు పదార్థాల నుండి బతికించగలిగితే నాకంతే చాలు. చిక్కులైనా చీకటైనా వెళుతున్న దారి నుండి వెనక్కి తిరగడి అభిమన్యు. ఎరా టోనీ, ఆ డాక్టరమ్మ మీద నీ అభిప్రాయం ఏమిట్రా? హే నా రాజా, నీకున్న అభిప్రాయమే నాకు ఉందండి. చంపేస్తానండి, మంచి అభిప్రాయమేనండి. సరికాదు. పట్రా టోనీ, నీకు నక్షత్రాలు అంటే ఏమిటో తెలుసా? ఆవేశం వచ్చినప్పుడు అమ్మాయిలు గోళతో గీరే గీతలు. నువ్వు పడుతుంటే నాకు అవే గుర్తొస్తున్నాయిరా. ప్రత్యూష కూడా ఆవేశం వచ్చినప్పుడు నా వీపు మీద ఇలాగే గీరుతుంది. రాత్రి కూడా ఇలాగే మాలిష్ చేస్తుంది. అఫ్కోర్స్, అప్పుడు నువ్వు వెలకిలా పడుతున్నావు అనుకో. కొన్ని పట్టు పడుతుందిరా, కుస్మితం భీభత్సహ అద్రిపోద్దనుకో.
నీ చేతి పట్టు ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నావా? తెలిసి ఆటలెందుకు? మరి ఆడే వయసులో ఆడుకోవడం తప్ప. యు నాటి. శవం కోసం బయట విదేశీయులు వెయిట్ చేస్తున్నారు డాక్టర్. మొత్తం మనం పంపవలసిన 2 కోట్ల రూపాయల సరుకు లోపల పట్టినట్టే కదా. యువర్ వర్క్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అందుకే డిడి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ కి సూపరింటెండెంట్ అయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ ముఖర్జీ ఎప్పుడు మీ నీడలోనే పెరగాలనుకుంటా డాడీ సాబ్. మూడో కంటికి తెలియకుండా మీరు చేస్తున్న ఈ దొంగ రవాణాకి నా సైన్స్ నా తెలివితేటలు ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. పాపం అరేబియా రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు, ముసలితనంలో మన ఆశ్రమంలో చేరాడు, పోతూ పోతూ 2 కోట్లు తీసుకెళ్తున్నాడు. దట్ ఈస్ కర్మ, వహీ తక్దీర్, వహీ తక్దీర్. ఇండియాకి అరేబియా మోచేస్తే నీ సవంలో కూడా ఇలాగే గంజాయి పెట్టి అమలాపురం పంపిస్తానులే. గోవా సే అమలాపురం. ఏమంటున్నాడు మీ అభిమన్యు? రోజు రోజుకి మనల్ని పట్టుకోవాలన్న పట్టుదల అతనికి పోతుంది డీడీ సాబ్. ఇక్కడ నుంచి వెళ్లిపోమని ఎంత చెప్పినా వినడం లేదు. వాణ్ణి ఒకసారి కోటకు పంపించు, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. రామాయణంలో మాయలేడి కథ తెలుసుగా నీకు? ఆ నాటకంలో ఇప్పుడు ఆడాలి. దిగు. వెల్కమ్ మిస్టర్ అభిమన్యు, వెల్కమ్. ద గ్రేట్ ఆఫీసర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ వైజాగ్, వెల్కమ్. ద గ్రేట్ డ్రగ్ కింగ్ ఆఫ్ గోవా, నైస్ టు మీట్. చూసావా, తెలివిగా ఎర్ర చూపించి నిన్ను ఎలా ఇక్కడికి రప్పించాను. నువ్వు రప్పించడం కాదు టీడి, ఆ ఎర్రని వెంటాడి దాని మూలం ఎక్కడుందో తెలుసుకోవాలని నేనే ఇక్కడికి వచ్చాను. కాలక్షేపానికి ఒక చిన్న కథ చెప్పనా? అనగనగా ఓ అబ్బాయి, అతని పేరు అభిమన్యు. అతనికి ముందుతనం ఎక్కువ, ఆలోచన తక్కువ, అక్కర్లేని విషయాల్లో తలదొచ్చటం అంటే మక్కువ.
పద్మవ్యూహం లాంటి కోటలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కథ ఏమిటో నేను చెబుతాను డీడి. పద్మవ్యూహంలోకి ఓ పాము వచ్చింది. పరమశివుడు లాంటి అభిమన్యు ఆ పావుని ఓ పట్టు పట్టాడు, దాన్ని చావగొట్టాడు, మొహం మీదుగా విసిరిగొట్టాడు. నిన్ను ఈ క్షణంలో చంపేయగలను, కానీ చంపను. ఎందుకంటే వ్యాపారం తెలిసిన వాణ్ణి గనక నీ ఎక్స్రే కళ్ళు అమెరికాలో $1,000, నీ కంప్యూటర్ బ్రెయిన్ ఇంగ్లాండ్లో $200, నిబ్బరం గల నీ గుండె జపాన్లో $200,000 అమ్ముడుపోతాయి. ఇలా నీ పార్ట్స్ దేశాలకి పంపాలి. అప్పటి వరకు విశ్రాంతి తీసుకో. బాయ్. How is it possible, Mr. Daly? It's possible. మా సేవా సదనంలో ఉన్న మీ దేశస్థులిద్దరూ ఎల్లుండి 18వ తేదీ ప్రాణాలు వదులుతారు. వాళ్ల శరీరాల్లో మీకు కావలసిన సరుకుని ఏర్పాటు చేసి ఘనంగా పంపుతాను. Thank you.
అందం విందోళం అధరం తంబోళం అసలే చలికాలం. ఏమిటి ఏమిటి మూర్చరగులా గంతులేడు. ఎముడికి మొగుడు సినిమాలో ఈ పాటకి చిరంజీవి వేసిన స్టెప్స్ కి నేల నుంచి బాల్కనీ వరకు చప్పట్లు వర్షంలా పడ్డాయి సార్. తను చేస్తే చప్పట్లు పడతాయి గాని నువ్వు చేస్తే మటుకు చెప్పులు పడతాయి. అసలు నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూడకపోవడం నీ దురదృష్టం అయ్యా. ఫస్ట్ బ్లడ్ సినిమాలు సెలవు స్టాలిన్ ఎంత ఎత్తు నుంచి దూకాడో తెలుసా? ఊరకండి సార్, మా చిరంజీవి ఇంకా ఎత్తు నుంచి దూకుతాడు. ఏంటి ఈ చిరంజీవి అంత ఎత్తు నుంచి దూకుతాడా? బ్రహ్మాండంగా దూకుతాడు. సారీ ఫ్రెండ్స్, స్మూత్ ల్యాండింగ్ చేద్దాం అనుకున్నాను కానీ గాలివాడం సరిగ్గా లేక ఇదిగో ఇలా మీ నెత్తి మీద దిగాల్సి వచ్చింది. ఎవడైనా పక్క నుంచి వస్తాడు, ముందు నుంచి వస్తాడు, వెనక నుంచి వస్తాడు, నువ్వేమిటే ఎప్పుడు చూసినా మా నెత్తిన పడతావు. సార్, మేమిప్పుడే చిరంజీవి గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవి లా ఉన్న మీరు ఊడిపడ్డారు, ఎలా జరిగింది ఇది? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? డీడీ గారి బెలంతో ఆకాశాన్ని తిరగడం చట్టాలిచ్చినారు, అందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ యు ఆర్ రైట్. అతనే వచ్చినట్టున్నాడు. ఓకే బాయ్. కూర్చోండి. పని పడలేక వీధులు అమ్మడ తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు. జోకులేదు, నేను నవ్వను. ఆమె సీరియస్ పోలీస్ ఆఫీసర్. సార్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఇతన్ని మనం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? భోజనం పెట్టి పంపించడానికి. హాయ్ సే, మీ మూల సంఖ్య ఏదన్నా మందు వాడండి సార్. మీరు రామ్ బలరామ్, అతను లోపల తీసుకురండి. ముందు మీరిద్దరూ అతనికి క్షమార్పణ చెప్పుకోండి. ఎందుకు సార్? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? సార్, అతను మన గూట పెట్టే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్, మిస్టర్ అభిమన్యు. ఎస్ సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు మమ్మల్ని ఇద్దరిని ఎక్స్క్యూజ్ మీ చేసుకోండి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చూడగానే నేను ఎవరో కనిపెట్టేశారంటే మనకేమైనా జ్యోతిష్కంలో టచ్ ఉందా? అదేం కాదు మన తెలుసు సార్, డిఐజీ రంజిత్ కుమార్ గారు మీకు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. కరెక్ట్. అతను నేను ఈ డిపార్ట్మెంట్ లో ఒకేసారి చేరాం. అయితే వారు నా గురించి చాలా కథలే చెప్పుంటారే మీకు. అవేం చెప్పలేదు. నువ్వు ఇక్కడికి సెలవు మీద వచ్చావని ఇక్కడ చల్లని గాలి, సముద్రపు వాతావరణం, బీచ్ లో అమ్మాయిలు, బార్లో ఫెర్రీలవి సరదాగా గడపడానికి వచ్చాను అని చెప్పుంటారు. నేను చాలా బుద్ధిమంతుడు సార్, పాలు అడ్డుపాలు తప్ప ఇంకేం పుచ్చుకోను. అలా అయితే పర్వాలేదు, కానీ నువ్వు సలీం హత్య గురించి కలగడానికి వచ్చుంటే మాత్రం అర్జెంట్ గా నిన్న ఇక్కడి నుంచి పంపేయమన్నాడు. సార్, సలీం నా ఆప్తమిత్రుడు, అతని హత్యకు కారకులు ఇక్కడున్న డీడీ తాలూకు మనుషులు సార్ అని నువ్వు చెప్పగానే సంఖ్యలో తీసుకుని మేము లెఫ్ట్ రైట్ లో కొట్టుకుంటూ వెళ్లి డీడీని అరెస్ట్ చేస్తాం అనుకుంటున్నావా? పెద్దవాళ్ళని అరెస్ట్ చేసే ముందు సరైన సాక్ష్యాలు కావాలయ్యా. సరైన సాక్ష్యం కావాలంటే ఇంకా కొంతకాలం పడుతుంది సార్. ఏది ఏమైనా కానీ టూరిస్ట్ గా వచ్చిన వాడివి బుద్ధిగా టూర్ చేసి వెళ్ళిపోవడం సరైన పద్ధతి. ఎక్కడ దిగా? హోటల్ సిటాడే గోవా. రామ్ బలరామ్, మన ఫ్రెండ్ని సిటాడే గోవాలో భద్రంగా దించరండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ రామ్ బలరామ్. ఎస్ సార్. సార్, అతను డైనమైట్ లాంటి మనిషి, గోవాలో ఉన్నంత కాలం అతన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండటం మీ డ్యూటీ. అతను మన గూటి పెట్టని మీరేగా సార్ చెప్పారు, మళ్ళీ కనిపెట్టం ఎందుకు? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? షట్ అప్ అండ్ డు వాట్ ఐ సే. గుడ్ మార్నింగ్ బ్యారర్స్, గుడ్ మార్నింగ్. ఆప్కా హోటల్ బహుత్ అచ్చా హై, ఏ కమరే భీ బహుత్ కంఫర్టబుల్ హై, లేకిన్ బాత్రూమ్ మే కమోడ్ హై నా కమోడ్, ఓ థోడా ఆప్ సబ్ లోగ్ అందర్ జాకర్ ఓ క్లీన్ కరియే, జాయే టాయిలెట్ జాయే సబ్ లోగ్. Ah!
కర్ణాటక దమనకులు ఇద్దరు మనకి కాపలాలే. వన్ మినిట్ బారన్. ఏమిటి టిఫిన్ ఎవరు ఆర్డర్ చేశారు? ఎవరు ఆర్డర్ చేస్తే ఏమండి, ఆకలిగా ఉంది, టిఫిన్ వచ్చింది, తిందాం. మనం పోలీసులం కదా, మన కాకపడతాను హోటల్ పంపించుంటాడు ఫ్రీ టిఫిన్. నేను తిన్నావు గడ్డి బాము దగ్గర కుక్క తను తిందో ఇంకో తిన్నవదు. ఎందుకని? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఏం డ్యూటీ సార్ ఇది? గుడిమెట్ల ముందు అడుక్కునే వాళ్ళ మనం ఈ హోటల్ ముందు పడి ఉంటాం నాకేం నచ్చలేదండి. మా హీరో చిరంజీవిలా ధైర్యంగా డిటెక్షన్ చేసి అతను ఏం చేస్తున్నాడో కానీ పేడట. అరటి పళ్ళు పడ్డా బాగున్న తొక్కలు పడుతున్నాయి, కాసేపు ఉంటే చెత్త పడుతున్నాయేమో. అవును, మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఇలా మన వెంట పడుతూ ఉంటారా? మన వెంట పడకుండా ఇక్కడే పడుండేలా నేను చిన్న చిట్కా చెప్తాను పద. హలో ఆఫీసర్, ఏంటిలా వచ్చారు? ఫ్యామిలీతో టిఫిన్ చేయడానికా? మేము టాప్ సీక్రెట్ అమ్మా, చెప్పకూడదు. సారీ, చెప్పకూడదు చెప్పకూడదు. ఊరిల్ దగ్గర కదా మన డ్యూటీ, వాళ్ళు ఫాలో చేయాలి. కమా చేయండి, ముందు జీప్ స్టార్ట్ చేయండి. ఓ మై గాడ్, జీప్ స్టార్ట్ కావట్లేదు. అయితే మీరు వెనక నుంచి తొయ్యండి, నేను స్టీరింగ్ పట్టుకుంటాను. మళ్ళీ ఇది ఒకటి తొయ్యండి. కొట్టిందమ్మో
ముద్దు హత్తుకు పోతే బిత్తర పొద ఇద్దరి హద్దు ఎందుకు లెద్దు జంటకు అడ్డు ఆశలు పెంచే ఊసలు పంచే ముహూర్తం పెట్టు గొత్తము మాటం తీరాలము సందిట పట్టి పందెం కట్టి గుట్టేలాగేస్తా నూను సిగ్గుల చుట్టూ అగ్గిని పెట్టి పిందను పండిస్తా గుబులు డొంకల్లో మొగలు చెగలు రగులు కొనే రోజు ఎప్పుడు ఊరి దేవుడు చిలిపి చీమ కుట్టిందయ్యో అందిన పండు చిచ్చుల విందు రెచ్చిన కొద్ది ముచ్చట పెంచే మెత్తని దిండు వయసు వాగల్లే పొంగిందయ్యో సొగసు నురగల్లే రేగిందమ్ము చేయక తప్పని తీయని తప్పని చేసే తొందరలో మన ఇద్దరి మధ్యన ఉక్కిరి బిక్కిరి కానీ నిటర్లు బిందెలోతుల్లో ఉంకరాన్ని అందుకునే పండగెప్పుడు సంధి చీకట్లో సంబరాలు చెంగుమనే సందడెప్పుడు ఓరి నాయను సోకు షాకు కొట్టిందము ఓరి దేవుడు చిలిపి చీమ కుట్టిందయ్యో జిల్లు జిల్లంటూ ఒళ్ళు తూలింది ఎర్ర ఎర్రంగా సిగ్గు పందింది వెన్న ముద్దల్లే గుద్దుకున్న చిన్నదాని వన్నె దాడికి కన్నె వంపుల్లో సత్తుకున్న చిన్నవాడి కన్ను వేడికి ఏంటి సార్ మూర్ఛ రోగులు ఆ ప్రెస్సారి కింద పడతారో జీపును తిప్పితోయండి వాళ్ళని పట్టుకుందాం అలాగే బాబాయ్ ప్రత్యూష ఏంటి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను ఎలా అడగాలో తెలియటం లేదు ఏముంటో చెప్పు నాకు కావాల్సింది అది మన పరిచయం అయ్యి ఎంతో కాలం కాలేదు అప్పుడే అడగటం అంత బాగుండదేమో అయినా ప్రేమించుకున్నాం కాబట్టి అడగటం తప్పులేదేమో అనుకుంటున్నాను అంటే అదే నిన్నొకసారి పెళ్లి కాకముందే అవన్నీ అడగకూడదమ్మా నాకు ఇష్టం లేదనుకో కాకపోతే అవసరం అలాంటిది వచ్చి చాలా కాలం అయింది కదా అయినా కాబోయే ఆలు మగలం ఇచ్చిపుచ్చుకోవడాలు మన మధ్య తప్పేం కాదేమో అందుకని నువ్వు అంతగా అడుగుతుంటే కాదనిలే అనుకో కానీ ఇంత మిట్టు మధ్యాహ్నం అవసరానికి మిట్టు మధ్యాహ్నం సాయంత్రం ఏ ఉండవు ప్రత్యూష ప్రత్యూష సమయంలో కూడా అడగచ్చు తెలుసా సరే కూర్చో థ్యాంక్ యూ జరుగు అది లోపల ఇవ్వాలేమిటి అది ఇప్పుడు వద్దు కానీ ముద్దు వరకు ముద్ద నాకు తెలుసు చెప్పక్కర్లేదు నువ్వు సిగ్గేసింది బాబు కావాలంటే
ప్రత్యూష ప్రత్యూష నేను అడగాలనుకున్నది ముద్దు కాదు, అప్పుగా డబ్బు. డబ్బా? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయిపోయింది, ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది, చేయబదులుగా ఏమైనా ఇస్తావేమోనని. ఇంతేనా? చంపేశావు, కూర్చోప్పుడే తెచ్చిస్తాడు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. సార్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? మనం పట్టుకోవాల్సిన మనిషి అతనిలా ఉన్నాడే. ప్లీజ్. థాంక్స్. ఆ డీడీ మనిషే బాంబు తనను బ్లాస్ట్ చేసి చంపాలని చేసిన ప్రయత్నం సార్ ఇది. నిజాలు తెలుసుకుంటున్నానని, అతని నాటకానికి తెర దింపుతారనే భయంతోనే ఆ డీడీ నన్ను చంపాలని చూస్తున్నాడు. కూల్ డౌన్ మై డియర్ బాయ్. కారు బ్లాస్ట్ కి బాంబే కారణమని టెస్ట్ల వల్ల తేలింది, కానీ ఆ బాంబు పెట్టింది డీడీ మనిషిలేనని చెప్పడానికి సాక్ష్యాలు లేవు అంటారు. ఆ డీడీ నేరస్తో అని చెప్పడానికి ఆధారాలు కావాలి అంటారు. అంతేగా, ఈ రోజు 50 లక్షల విలువ గల బ్రౌన్ షుగర్ కొకైన్ శవాల్లో పెట్టి ఆ డీడీ విదేశాలకు స్మగుల్ చేస్తున్నాడు. నాతో రండి సార్, ఇప్పుడే మీకు రెడ్ హ్యాండ్ గా పట్టాప్ చెప్తాను. ఎవరు కదలటానికి వీల్లేదు, ఆ కాఫీ బాక్స్ కింద పెట్టండి. శవాల్ని పంపుతున్నట్టుగా ప్రభుత్వాన్ని నమ్మించి వాటి లోపల మత్తు పదార్థాలను రవాణా చేసే ఈ నాటకాన్ని ఆపు చేయడమే వచ్చాం సార్. చూడండి, నేను చెప్పింది నిజం అవునో కాదో మీరే చూసి తెలుసుకోండి. ఏమిటి సార్, ఏమిటి గొడవ అంతా? మిస్టర్ డీడీ, మీరు మరోలా భావించకపోతే ఒక్కసారి ఆ శవపేటికను తెరిపిస్తారా? శవపేటిక తెరవడం చనిపోయిన వారి పట్ల అగౌరవం చూపించడం అవుతుంది ఆఫీసర్. నో, మీ దొంగ వ్యాపారాన్ని చట్టానికి చూపించడం అవుతుంది డీడీ. అందుకే నువ్వు అభ్యంతరం చెప్పాలని చూస్తున్నా. మర్యాదగా శవపేటికను ఓపెన్ చేయించు. అజిత్ సాబ్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఐఎమ్ సారీ డీడీ సార్, మీరు ఓపెన్ చేయక తప్పదు. ఆయన అనడం ఎందుకు సార్? అదేదో నేనే ఓపెన్ చేస్తాను. సార్, కెన్ యు గివ్ మీ సమ్ ఐడియా? అక్కడ ఏం జరుగుతోంది సార్? నీ ఫ్యూనరల్. షట్ అప్. చెప్పానుగా ఆయన వేరే ప్రశ్న అడగద్దని. నాకేం తెలుసు సార్, ఆయనకి ఫైల్స్ కంప్లైంట్ ఉందని. మీలాగే శవాల్ని చూశారుగా, ఇకనైనా వాటిని పంపడానికి అనుమతి ఇవ్వండి. చూడవలసింది శవాల్ని కాదు, శవాల లోపల మత్తు పదార్థాలను పెట్టి వాటిని ఎలా కుట్టారో, ఎలా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారో ఇప్పుడే చూపిస్తాను. ఐజీ సాబ్, ఇప్పుడేమంటారు? అభిమన్యు, ఏం చెప్తావయ్యా? ఇక అతనేం చెప్తాడు, నేను చెప్తాను. ఐజీ, యు హావ్ ఫూల్డ్ మీ. ఒక మతి లేని వాడి మాటలు నమ్మి నన్ను అవమానించారు. నా ఆశ్రమ ధర్మ నగౌరవపరిచారు, నా పరువు మంటగలిపారు. మీరు ఈరోజు చేసిన పనికి మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఐ విల్ సీ దట్ యు ఆర్ ఆల్ సస్పెండెడ్ ఫ్రమ్ యువర్ జాబ్. ఇట్స్ నాట్ సో ఈజీ డీడీ. నీ కోట అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జరిగే కార్యకలాపాలని ఇప్పుడే బయటపెట్టి. అవసరం లేదు. వృత్తిలో ఏనాడు మాట పడని నేను నీ కారణంగా డీడీ లాంటి పెద్ద మనిషి చేత నానా మాటలు అనిపించుకున్నాను. డిపార్ట్మెంట్ లో మర్యాదగా బ్రతికే నేను ఇన్సల్ట్ చేయబడ్డాను. సార్, నేను నువ్వు లేని పని వాటిలో తలదొచ్చుగా బుద్ధిగా ఉంటే ఉండు, లేదా ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళు. ఇక ముందు ఎప్పుడైనా ఎలాంటి జరిగిందో ముందు నిన్న అరెస్ట్ చేస్తాను. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేయగల డేర్ డెవిల్. గుర్తుంచుకో, నువ్వు డేర్ డెవిల్ అయితే నేను డెవిల్స్ కే డెవిల్ని. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, డెఫ్ అండ్ డమ్ అని కూడా నిరూపిస్తాను. ఇది నువ్వు గుర్తుంచుకో. మీ తమ్ముడు ఎలా ఉన్నాడు?
బాగున్నాడు. వాడిని చూస్తుంటే మా తమ్ముడు చిన్న జ్ఞాపకం వస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా బ్రౌన్ షుగర్. ఈ దురలవాటు పిల్లలకి ఎలా అలవాటు అవుతుందో అర్థం కావట్లేదు. మా అమ్మ పాతకాలపు మనిషి, నెమ్మదస్తురాలు. అతి గారాభంతో వాడు ఏం చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు. నేనేమో నా పనులతో హడావుడిగా బిజీగా ఉంటుండేవాడిని. వాడు రోజు రాత్రులు ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. చిన్నవాడు స్నేహితులతో సరదాగా తిరుగుతున్నాడేమో అనుకున్నాను. నేను పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను వాడు మాతో కూడా మాట్లాడడం మానేసి మౌనంగా ఉంటూ అదోలా తయారయ్యాడు. ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. చెడిపోతున్నాడు. ఈ వయసులో మత్తు పదార్థాలుగా అలవాటు పడి చేజూత ప్రాణాలు తీసుకుంటున్నాడు. గట్టిగా మందలించగలిగానే గాని ఆ అలవాటు మాన్పించి వాడిని రక్షించుకోలేకపోయాను. చేతులతో పెంచి పెద్ద చేసిన నేను వాడి శవాన్ని ఎత్తాల్సి వచ్చింది. వాడు ఆ వయసులో ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడి శవాన్ని మోసిన ఈ చేతులు ఇప్పటికీ వాడి బరువును గుర్తుకు తెస్తున్నాయి. అందుకే ప్రత్యూష, ఇక ఏ తల్లి కన్న బిడ్డలకు, ఏ అన్నయ్యల చిన్నారి తమ్ముళ్లకు ఆ గతి పట్టకూడదని నా తపన తాపత్రయం. సారీ, నా గురించి చెప్పి నీ మూడ్ పాడ్ చేసినట్టున్నాను. రండమ్మా, రండి. గుడ్ ఈవినింగ్ డీడీ. గుడ్ ఈవినింగ్. ఈవిడ అభిమన్యు తల్లి గారు. కొడుకుని చూడటానికి గోవాకు వచ్చారు. నమస్తే. నమస్తే చెల్లెమ్మా. మీ గురించి మీ అబ్బాయి చెప్పాడు. నిన్ననే అర్జెంట్ పని మీద ఊరెళ్ళాడు. అభిమన్యు వచ్చేంత వరకు ఈవిడ మన గెస్ట్ గా ఉంటారు డాడీ. ష్యూర్. ఈమెకు ఆతిథ్యం ఇవ్వడం మన అదృష్టం. అవును, రండి డాడీ సార్. ఆ అభిమన్యు కుప్పిగంతులు ఆపడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ వాళ్ళమ్మ. అతని ఆటలు ఇక మన దగ్గర సాగవు. డాక్టర్ ముఖర్జీ, దానికంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది. నువ్వు ఈరోజు సాయంకాలం 5 గంటలకు టైగర్ పార్క్లో మేరీమాత విగ్రహానికి కుడివైపునున్న చెట్టు కింద ఒక పార్టీని కలుస్తున్నావు. వాళ్ళు టైం ఎంత అని అంటారు. నేను చెప్పనుకో అంటాం. ఆ కోడ్ విని వాళ్ళు నీకు అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్ ఒక కుర్రాడి హార్ట్ మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే ఓకే డిడి. ఆల్ రైట్, 5 గంటలకు కలుసుకుందాం. టైం చెప్పావు, థ్యాంక్స్. కానీ ఎక్కడ ఎక్కడ కలుసుకుందాం? టైగర్ పార్క్ లో కలుసుకుందాం. టైగర్ పార్క్ లో. తల దగ్గర, తోక దగ్గర. ఏదో నా చేత మాట్లాడించాలనే కదా నీ ప్రయత్నం. ఆల్ రైట్, టైగర్ పార్క్ లో మేరీమాత విగ్రహానికి కుడివైపున 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. కరెక్ట్, ఇదే చెట్టు. వయస్సు, బ్లడ్ గ్రూప్ సరిగ్గా సరిపోయాయి. ఇతనే మనకు కావాల్సిన పేషెంట్. ఇతను ప్రత్యూష బ్రదర్ తెలుసు. ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు టైం ఎంత అయింది? సూటు బూటు వేసుకున్నా, ఒక వాచ్ కొనుక్కోలేవా? టైం నేను చెప్పను. హీస్ ద పర్సన్. మిస్టర్ ముఖర్జీ, ఇదిగోండి అడ్వాన్స్ క్యాష్. అనుకున్న ప్రకారం ఆ హార్ట్ మాకు డెలివరీ చేయగానే మిగిలిన డబ్బు ఇస్తాం. ఓకే.
ఇంతపు తెల్లి పెట్టుకుని హోటల్లో ఉంటానంటావు? అంటే నువ్వు పరాయివాడిగా చూస్తున్నావు అన్నమాట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగించే రకమని అర్థం అవుతోంది. వాళ్ళతో నువ్వు చేస్తున్న ఒంటరి యుద్ధంలో నీకేదైనా ప్రమాదం జరగచ్చు. నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళిపోతే మంచిదేమో. మా తమ్ముడికి ఏమైంది? మీకోసమే చూస్తున్నాను డాక్టర్. మీ తమ్ముడికి సడన్ గా సీరియస్ అయింది, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. అంతేకాదమ్మా, అర్జెంట్ గా మెడిసిన్ కావాలి. దొరకడం కొంచెం కష్టమే, ఎలాగైనా ట్రై చేసి తీసుకొస్తాను. ప్రత్యూష, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సారీ అభిమన్యు, అనుకోకుండా మా తమ్ముడికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ తమ్ముడికి ఆపరేషన్? హార్ట్ ఆపరేషన్ కాదు. అవును, నీకైనా తెలుసు. అవును, తర్వాత చెప్తాను. ముందు కారెక్కు. నేను నమ్మలేకపోతున్నాను. డాక్టర్ ముఖర్జీ ఇంత దారుణం చేస్తున్నాడంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళకు కావాల్సిన అవయవాలు తీసుకుని పేషెంట్ ప్రాణం తీయడానికి వాళ్ళకుండే అవకాశాలు ఏమిటి? ఆపరేషన్ చేస్తూ ఫెయిల్ అయిందని లోపల చంపొచ్చు, లేదా బయట నుంచి వచ్చే ప్రాణవాయు బదులు విషవాయు పంపు చంపొచ్చు. ఆపరేషన్ ఆఫ్ చేయించు, నేను గ్యాస్ రూమ్ లోకి వెళ్తాను. అలాగే, కమ్ ఆన్ ఫాస్ట్. ఆపండి. నాకు నా ఒకగానే ఒక తమ్ముడిని చేయాలనుకుంటున్నా. నువ్వు ఆపరేషన్ చేయడానికి వేయలేదు, వేయలేదు. పోలేదు, తమ్ముడికి ఆపరేషన్ అయినసరికి అప్సెట్ అయినట్టు. Thank you.
సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అభిమన్యు, ఆపరేషన్ అవసరం లేకుండానే ఆ భగవంతుడు పసివాడి ప్రాణాలు కాపాడాడు. ఆ సంతోషంలో ఇవి మీకు ఇచ్చుకుంటున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? అందవలసిన ఆక్సిజన్ సమయానికి అందించిన వాణ్ణి నేను గనుక. నువ్వేమంటున్నావు అభిమన్యు? నాకేం అర్థం కావడం లేదు. నీకేమి అర్థం కాకపోవచ్చు, కానీ నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి ఈరోజు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు అవసరమైతే ప్రాణం తీయగలరని అర్థమైంది. తమనే నమ్ముకున్న పేషెంట్ శరీరంలోని భాగాలు డబ్బు కోసం అమ్ముకుంటారని కూడా అర్థమైంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? డాక్టర్ ముఖర్జీ గురించి. అంకుల్, నీలాంటి నీచుణ్ణి అంకులని పిలవడానికే చాలా సిగ్గుగా ఉంది. గోవాలో అడుగు పెట్టినప్పుడే నేను అనుమానించుండుంటే ఈ పాటికి నీ చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టుండేవాణ్ణి. కంగ్రాచులేషన్స్, నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు. బట్ ఎవరి చరిత్రకి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో తెలిపోతుంది. కరెక్ట్, కొన్ని గంటల్లో తెలుస్తాను. గుడ్ బాయ్ ముఖర్జీ. హలో డిడి. మిస్టర్ డిడి, అనుకున్న ప్రకారం 20 లక్షల క్యాష్ ని పార్క్ లో డాక్టర్ ముఖర్జీకి అందజేశాం, కానీ టైం కు మాకు రావాల్సిన హార్ట్ ఇంతవరకు రాలేదు. ఏ సబ్ క్యా హై డాక్టర్ ముఖర్జీ? హా డాక్టర్ ముఖర్జీ, మారుతి వ్యాన్ GDV 2001 లో వచ్చాడు, స్వయంగా క్యాష్ తీసుకువెళ్ళాడు. కావాలంటే మీరు ఆ విషయం అతను అడిగి తెలుసుకోండి. మాకేం అక్కర్లేదు, మా క్యాష్ మా పంపించాలి. సారీ, నేను చెప్పేది నిజం డిడి. నేమాల్ కింగ్ పంపిన 20 లక్షల అడ్వాన్స్ నువ్వు తీసుకోవడం నిజం కదూ? డబ్బు తీసుకోవడమా? నో డాడీ, నో. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం చూశాను, కానీ ఎవరూ రాలేదు. వాళ్ళు నిన్ను కలిసినట్టు, నీకు డబ్బు ఇచ్చినట్టు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు చెప్పింది అబద్ధం. వాళ్ళు మనంత నీచులు కాదు ముఖర్జీ, అబద్ధాలు చెప్పడానికి. అంటే వాట్ డు యు మీన్? ఐ మీన్ యు డిడ్ ఇట్ పర్పస్ఫుల్లీ. నో డాడీ, సర్టన్లీ నాట్. డోంట్ గెట్ ఎగ్జైటెడ్, కూల్ డౌన్, కూల్ డౌన్. జరిగిందేమిటో తెలుసుకుందామని అడిగాను, కానీ నిన్నేదో చేయాలని కాదు. ఇంతకాలం కలిసి ఉన్నావు, నువ్వు నాకెంతో సాయం చేశావు. ఇన్ఫ్యాక్ట్ నాకు కుడి భుజంగా ఉన్నావు. నీలాంటి ఎఫిషియంట్ డాక్టర్ని అంత తేలిగ్గా దూరం చేసుకుంటానా? నో, నెవర్. థ్యాంక్ యూ డిడి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. చేతిలో పువ్వులున్నాయిగా, అవి చెప్పుకోవచ్చు. పువ్వులైతే ఇప్పుడు ఇస్తున్నాను, కానీ నా మనసు మీకు ఎప్పుడో ఇచ్చేశాను. థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పాట వస్తుంది, పాటే పాట. 1 2 అయ్య బాబాయ్, ఇదేంటి పాట వస్తుంది అనుకుంటే బయట వచ్చింది. ప్రత్యూష, ఒక్క నిమిషం అలా ఉండు. నాటుకుంటాడు. వీణ కొట్టుడు.
కంచుకుట్టుడు కన్నుకొట్టుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సంధ్య వేళకు పోజు కొట్టింది శృంగారానికి సింగల్ లాంటి చిన్నోడొస్తుంటే తాకిడి వేళ చెలి తట్టుకోవాలా కసు బుసు పూజలతో కాముడికి నమో నమో నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పెద్ద వేళకు పూలు తెచ్చాడే నాటు అమ్మడు గుండెగిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సంధ్య వేళకు పోజు కొట్టింది దండయాత్ర చెయ్యాలా దండంతో ఓనాడు పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లు తేనె బొట్టు పెట్టిందాడే పేరంటాలమ్మో ఉట్టి పట్టి తట్టే కొట్టే ఊపే వస్తుంటే నాటు అమ్మడు గుండెగిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సంధ్య వేళకు పోజు కొట్టింది నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పెద్దు వేళకు పూలు తెచ్చాడే అరే ఈడు దుప్పట్లు మన జోడు చప్పట్లు పొద్దు చీకట్లు మన ముద్దు ముచ్చట్లు అరే కౌగిలిలో సిగ్గు బలి గాలి బలి యమో యమో నాటు పిల్లడు వీరమల్లుడు ఇంటి కల్లుడు సందకాడే పెద్దు వేళకు పూలు తెచ్చాడే నాటు అమ్మడు గుండెగిల్లుడు గుట్టు చప్పుడు ముద్దులాడే సంధ్య వేళకు పోజు కొట్టింది డాక్టర్ ముఖర్జీ మరణం మనకెంతో విషాదకరమైన విషయం. వృత్తే దైవంగా నమ్మిన నిస్వార్థ జీవి ఆయన. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
డీడీ స్వయానా నీ చేతులతో నువ్వు చంపుకున్న డాక్టర్ ముఖర్జీ మరణానికి నేను చింతిస్తున్నాను. ప్రజలారా, దైవం లాంటి డీడీ గారు ఇప్పుడు నా చెవిలో ఏమూదారో తెలుసా? డాక్టర్ గారు కాలం తీరి చావలేదు, ఆయన ఎవరో కొట్టి కొట్టి చంపారు. ఆ కొట్టిన గాలిదెవరో మనకు కనపడితే మనం వదిలిపెట్టకూడదు, వాణ్ణి గజ్జి కుక్కను కొట్టినట్టుగా కొట్టి కొట్టి చంపాలి అని సెలవిచ్చారు. అంతే కదండి? అంతేనట? దానికి మీరేమంటారు? డీడీ విన్నావుగా ప్రజల అభిప్రాయం, వాడెవడో ప్రజలకు చెప్పొచ్చుగా. దా అభిమన్యు, హద్దులు మీరుతున్నావు. ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే నియమాని వారి పంచాంగం నీకు పంపిస్తాను. అందులో రోజులే కాదు, ఘడియలు విఘడియలు కూడా నువ్వు లెక్క పెట్టుకో. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. టైగర్ పార్కులో ఎవరో బుర్రలేని వెధవలు డాక్టర్ ముఖర్జీకి అందచేయాల్సిన బాక్స్ని నాకు అందజేశారు. లెక్క పెట్టాను, 20 లక్షలు ఉంది. అంటే ఆ డబ్బు, ఆ డబ్బు నువ్వు తీసుకున్నావా? అభిమన్యు, మర్యాదగా బాక్సులా ఇచ్చి. ప్రజలారా, కొంచెం మైక్ మీద చేతి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. ప్రజలారా, డీడీ గారు మళ్ళీ నా చెవిలో ఏం ఊదారో తెలుసా? డాక్టర్ ముఖర్జీ చేసిన సేవలకు నేను ఎంతో సంతోషించి ఆయనకు కొంత డబ్బిద్దాం అనుకున్నాను. కానీ వారే పోయిన తర్వాత ఇక ఈ డబ్బెందుకు? ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని అంకితం చేశారో ఆ ప్రజలకే ఈ డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నాను అన్నారు. చూసావా డీడీ, నీ వేలుతో నీకన్నే పొడిచేటట్టు చేశాను. నీ కుడి భుజమైన డాక్టర్ ముఖర్జీని నీతోనే చంపించాను. మనుషుల అవయవాలు అమ్ముకుని బతికే నీలాంటి నికృష్టుడి అవయవాల్ని రోజుకొక్కొక్కటి చొప్పున ఇలాగే నరికి మిగిలిన మొండాన్ని రాబందులకు వేస్తాను. జాగ్రత్త. వెల్కమ్ మిస్టర్ అభిమన్యు, వెల్కమ్, స్వాగతం. ఏమిటి అలా చూస్తావు? టేక్ యువర్ సీట్, కూర్చో. దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. అంతమందిలో నన్ను అవమానించినందుకు డైనమైట్ బద్దలైతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, డీడీ మండిపడితే అంతకంటే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. 24 గంటల్లోగా నువ్వు గోవా విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే నేనేం చేయను. అమ్మా, అమ్మా, రిలాక్స్, రిలాక్స్. 24 గంటల్లోగా నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే నీకంటే ముందు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీ అమ్మ. లేదంటే ఆవిడకి ఏమవుతుందో ఉదాహరణకి బయట తలుపు దగ్గరికి వెళ్ళి చూడు. టోనీ, టోనీ, మై గాడ్, ఎంత పనిచేసావు అభిమన్యు. ఏమిటి సార్, ఏమిటి బిర్యానీ? డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న ఈ టోనీని నువ్వు హత్య చేయబోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. హత్య నేను చేయలేదు. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో? మిస్టర్ అభిమన్యు, నువ్వే హత్య చేశావని చెప్పడానికి నీ గదిలో ఉన్న ఈ శవమే సాక్ష్యం. సాక్ష్యం, సాక్ష్యం, సాక్ష్యం. నేను హత్య చేసినట్టు చెప్పే సాక్ష్యం కాదు సార్ ఈ శవం. సత్యాన్ని కూడా కడుపులో పెట్టి కుట్టగల ఆ దుర్మార్గుడు తెలివితేటలకి ఇది సాక్ష్యం. మన పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థత ఇది సాక్ష్యం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్, అక్కడ కోడలో సాక్ష్యాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. ఒక్కసారి చెవులు రిక్కించి వినండి సార్, అక్కడ డీడీ హాస్పిటల్లో బతుకున్న శవాలు పిల్లల రూపంలో వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. ఇంకా మీకు సాక్ష్యం కావాలా సార్? రండి, మీకు కావాల్సిన సాక్ష్యాన్ని ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను. రండి సార్, వాడు నాకు పంపిన క్యాసెట్ చూడండి, వారి నిజస్వరూపం మీకే తెలుస్తుంది.
Damn it. We are very sorry, Mr. Abhimanyu. నువ్వు చెప్పిన నిజమని కూడా నిరూపించుకోలేకపోయావు. నిన్ను హత్య కేసులో అరెస్ట్ చేసి వైజాగ్ పంపించి తీరాలి. నీ కేసు అక్కడ కోర్టులోనే ప్రవేశపెట్టబడుతుంది. సార్, నా తల్లి వారి చేతిలో ఉంది. నేను వెళ్ళి మరుక్షణం. నో మోర్ ఆర్గ్యుమెంట్. ప్లీజ్ మూవ్. ఐఎమ్ సారీ అభిమన్యు. మీరు నీతికి నిలబడే మనిషి అని ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ వి కాంట్ హెల్ప్. ఇట్స్ ఆల్ రైట్ సార్. మీరు చాలా మంచివారని నాకు తెలుసు. మీకు ఎలాంటి సాయం చేయాలో నాకు తెలియట్లేదు. కెన్ యు గివ్ మీ సమ్ హలో బలరామ్ హౌ ఆర్ యు రామ్ కైసా హై తుమ్ అభిమన్యు కమ్ ఆన్ కమ్ ఆన్. ఓకే సార్. నేను ఎవరో నీకు తెలియదు అనుకుంటాను. ఐఎమ్ ద స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ పి గజానన రావు. ఈ గజానన రావు చాలా స్ట్రిక్ట్, యమ స్ట్రిక్ట్, అబ్బో చాలా స్ట్రిక్ట్ అని డప్పుడప్పుడు అందరికీ చెప్తుంటాను. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను. ఇదిగో నిన్ను వైజాగ్ తీసుకెళ్ళడానికి నన్ను స్పెషల్ డ్యూటీ మీద ఇక్కడికి పంపించారు. నిన్ను అక్కడికి చేర్పించేదాకా ఈ గజానన రావు చస్తే కంటి మీద రెప్ప రెప్ప వేడు. మీ తుపాయి కింద పడిపోయింది. బాబాయ్ ఫిషల్ కింద పడిపోయిందా? ఇప్పుడు ఎట్లా ఇందులో ఉంది? నన్ను మోసం చేస్తావా? నిన్ను చీటింగ్ చేసి పెడతాను. పద 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 గజానన లా గజానన గజానన నీ పని తదిగిన గజానన తక దిమి గజానన వస్తా వస్తా గజానన మరి టాటా టాటా గజానన రాదు రాదు గజానన లలలాం లలలాం గజానన ఏ గజానా ఎక్కడికి పోయావు? కాల్ చేస్తా. తాళం తీయి గజానన తీయను తీయను గజానన చస్తావు చస్తావు గజానన తప్పు తప్పించుకోవడం తప్పు తప్పించుకోవడం తటరించే న్యాయం అన్యాయం. కాల్చకు కాల్చకు గజానన చస్తా చస్తా గజానన ఊపిరిపోతుంది గజానన వస్తా వస్తా గజానన టాటా టాటా గజానన ఉంటా ఉంటా గజానన నీ తుపాకి ఇదిగో గజానన నిన్ను ఏయ్ పోలీస్ ఏయ్ ఏయ్ గజానన ఏయ్ నావరా సార్ జేమ్స్ బాండ్ లాంటి అభిమన్యుని బలవంతంగా పంపించడం నాకు చాలా బాధగా ఉందయ్యా. నాకు మీకన్నా ఎక్కువ ఫీలింగ్ ఉంది సార్. మిస్టర్ బలరామ్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? షట్ అప్. నీకన్నా సీనియర్ ఆఫీసర్ని నన్ను పట్టుకు షట్ అప్ అంటావా? కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా అన్న మాట నాదండి. మీరు లాగేసుకున్నారు అందుకని మీ షట్ అప్ నేను లాక్కున్నాను. మరి నా మోసం నాకు వద్దండి, మీరే ఉంచుకోండి. షట్ అప్ సార్. కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? అక్కడ ఏదో బాడీ తేలుతో వస్తుంది, మీదా నాదా? ఎవరితో చూసి చెప్పు సార్. సముద్రపు దొంగ సార్. అభిమన్యు అభిమన్యు ఎంతైనా మన హీరో హీరోయినయ్యా. సార్ సార్, ఎంత సాహసమైనా చేసి మీరు తిరిగి వచ్చేస్తారని మాకు తెలుసు సార్. అన్యాయం రాజ్యం వెళుతుంటే న్యాయం తలంచుకుని వెళ్ళిపోవడం జరుగుతున్న చరిత్రకు ముగింపు కాకూడదు. అన్యాయం జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి న్యాయం కాళ్ళ దగ్గర పడేస్తాను. నా తల్లిని రక్షించుకుంటాను సార్. మీకు సాయం మేము వస్తాం సార్. ఎస్ సార్. అవసరం లేదు. ఆ డీడీ కుంభస్థలాన్ని నా పిడికలతోనే బట్టలు కొడతాను. You stand up and bitch!
ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుని నువ్వు కట్టిన ఈ కోటని నిన్ను సర్వనాశనం చేయడానికే వచ్చాను. కమ్ ఆన్ యు బాస్టర్డ్. మత్తు పదార్థాల మీద సంపాదించి మన గజాల్లో పెంచిన ఈ సైనికులతో ఒంటరి యుద్ధం చేయడానికి వచ్చాను. కమ్ ఆన్ యు అభిమన్యు. పద్మవ్యూహం లాంటి డీడీ కోటలోకి ప్రవేశించి నాపునాదుల్లే కదిలించగల మహాయోధుడిలా మాట్లాడుతూ వెనక్కి తిరిగిపో, లేదంటే పురాణంలోని అభిమన్యుడి గతే నీకు పడుతుంది. అది ఆనాటి పురాణ అభిమన్యుడి కథ. కానీ ఈ కలియుగ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కాదు, నా తల్లిని రక్షించుకుని ఈ చీకటి ప్రపంచాన్ని ఛేదించి భేదించుకుని తిరిగి వెళ్తాడు. అభిమన్యు, నిన్ను ఆ రోజే చంపవలసింది. నిన్ను చంపకుండా వదిలిపెట్టడమే నేను చేసిన పొరపాటు. ఆలస్యం అమృతం విషం, ఇక ఆలస్యం చెయ్యకూడదు. మృత్యు thank you.
అభిమాన్యం నాకే పర్వాలేదు ముందు వాడే దాసింది అలాగే సార్ డిపార్ట్మెంట్ చేయలేని పని ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు పట్టు వదలని విక్రమార్కులా సాధించావు సార్ నేను మీకోసం నా కోసం చేయలేదు మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నా తమ్ముడు మిత్రుల ఆత్మశాంతి కోసం ఎంతో మంది పసివాళ్ల భవిష్యత్తు కోసం చేశాను యు హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్ అండ్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు సార్ కెన్ యు గివ్ మీ సమ్ ఐడియా అదే రోజు రాత్రి ఓ సత్ కార్యం చేయబోతున్నాం సర్లే పదండి కార్యం అంటే ఏమిటి సార్ కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా యు బెటర్ ఆస్క్ అవర్ ఆఫీసర్ ఏమిటి సార్ కార్యం అంటే ఏముందయ్యా
Superman, Supreme Hero.